వారసత్వ రాజకీయాల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత బండ్ల గణేష్, ఫోన్ ద్వారా చర్చలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య వాగ్వాదం బూతుల యుద్దంగా మారింది. చర్చలో భాగంగా నిర్వాహకులు రోజాను ఫోన్లో సంప్రదించినప్పుడు రాజకీయాల్లో వారసత్వంపై మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో వారసత్వంపై ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలుగా ఈ రోజు ఉన్నారంటే అది చిరంజీవి కృషి వలన కాదా అని ప్రశ్నించారు. ఆ సందర్భంగా రోజా పవన్ కళ్యాణ్ ను అమర్యాదగా మాట్లాడడంతో బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. ఆయన రియాక్ట్ అవుతూ, నీ బంగారు లెగ్ గురించి దేశం మొత్తం తెలుసని, రాజశేఖర్ రెడ్డిని పైకి పంపించావని గణేష్ అనటంతో రోజాకు చిర్రెత్తింది. పవన్ కళ్యాణ్ పక్క నుండి పక్కలేస్తున్నావా అంటూ రెచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నావంటూ ఫైర్ అయింది. అయితే ఇదే సమయంలో అటు బండ్ల గణేష్ చర్చను మరింత దిగజారుస్తూ, నువ్వో రా, నువ్వొస్తావా అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతే, ఏం మాట్లాడుతున్నావురా, పళ్ళు రాల్తాయి వెధవ అంటూ ఇలా ఇద్దరి మధ్య నానా బూతు భాష అలా నడిచిపోయింది. అయితే చర్చ పక్కదారి పడుతూ ఉండడంతో డిబేట్ కు అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.